ఏదో విధంగా కరోనాను కట్టడి చేయాలి. కరోనా మహమ్మారి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను పూర్తిగా రక్షించాలి. ఇవి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న ఒక సంచలన నిర్ణయాలు. దీనికి సంబంధించి ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు జాగ్రత్తలు ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారు. అయితే అంతకంతకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు కేసీఆర్ జగన్ కూడా జాగ్రత్తలు పడుతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కరోనా రోగుల విషయంలో ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలి అని చెప్పి భావిస్తున్నారు అనేది. అదేంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా వైరస్ను కట్టడి చేయడం అనేది అంత సులభం కాదు అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రులు వచ్చారు అనేది కూడా కొంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు అండగా ఉంటామని చెప్పి ప్రకటన చేసింది. అయినా సరే ఇప్పుడు సీఎంలకు ఏం చెయ్యాలి అనే ఆలోచన నేపథ్యంలో ఇద్దరు కూడా ఆలోచించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ ఒక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థమవుతుంది. 4 రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్లో కట్టడిలో ఉన్న కరోనా ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోవడంతో ఆందోళన మొదలైంది. అదే పరిస్థితి తెలంగాణలో ఉంది. కానీ తెలంగాణను మించి ఇప్పుడు ఆంధ్ర ముందుకు వెళ్ళిపోవడం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 150 మొత్తం ఇక్కడ 150 వరకు నమోదైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక తెలంగాణలో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముందు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి. ఆంధ్ర సేఫ్ జోన్లో ఉందని అనుకున్నాం. కానీ ఒక్కసారిగా ఈ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయింది. ఆ పాజిటివ్ కేసుల నమోదు కూడా పెరిగిపోయింది. అయితే తెలంగాణలో తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు ఇప్పుడు పెరగడంతో మరి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి అంటే తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఒక చాలా స్ట్రిక్ట్లీ రూల్స్ అమలు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడే బోర్డర్లన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పటికే రేపు పొద్దున్న కేంద్రం ఒకవేళ లాక్డౌన్ ఎత్తేమన్నా సరే వీళ్ళిద్దరూ ఇండివిజువల్ గా ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళని కానీ ఇక్కడికి రాకుండా కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే టెక్నాలజీని సాంకేతికతను ఉపయోగించి ప్రతి వ్యక్తి కూడా 3 కిలోమీటర్ల మించి బయటికి వెళ్లకుండా ఉండేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, పక్క జిల్లా వాళ్ళు కానీ పక్క గ్రామాల వాళ్ళు కానీ వేరే గ్రామాలకి రాకుండా చూసుకోవడం, అంటే మెయిన్ బోర్డర్ల మొత్తం క్లోజ్ చేయడం, లాక్డౌన్ అనే పేరు కాకుండా ఎవరికి వాళ్ళకి నిత్యావసరాలు అత్యవసరాలు అందిస్తూ కొన్ని రోజుల పాటు ఈ కరోనా కట్టడికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది, చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తోంది. అది ఏంటి అనేది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.